ముందుగా మనందరి పక్షాన యావత్ సిద్దిపేట ప్రజల పక్షాన మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రికెట్ స్టేడియం నుంచి ఏదైతే నేను ఆశించానో అది నిజమవుతూ వచ్చింది. మరి పోయినసారి ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ పోయినసారి ఆడినటువంటి ఆఫ్రిది, అబ్రార్ ఇద్దరు కూడా రంజీకి సెలెక్ట్ అయినారంటే నిజంగా ఆ కళ ఫలిస్తూ ఉంది. ఆ ఇద్దరు ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి పోయినసారి విన్నర్స్గా నిలిచి ఆ ఇద్దరు ఇక్కడి నుంచే రంజీలో సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఈరోజు మన క్రీడాకారులు 250 పైగా టీమ్స్ వచ్చినాయి. అసలు ఇన్ని టీమ్స్ వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మధ్య నేను నంగునూరులో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే ముండ్రాయి గ్రామం మీదకి వెళ్ళి వెళ్ళాను. అక్కడ పాపం నెట్లో పెట్టి క్రీడాకారులు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ముండ్రాయిలో. అంటే ఎంత సీరియస్నెస్ పెరిగింది అనేది, ఎంత సీరియస్గా పిల్లలు మరి ప్రాక్టీస్ చేస్తున్నారనేటువంటిది నాకు అర్థమవుతూ ఉండే. చాముండి గారు ఇప్పుడే మనకి ఇంకో గుడ్ న్యూస్ చెప్పినారు. మరి 20 T20 జూనియర్స్ను హైదరాబాద్లో కాదు సిద్దిపేటలోనే ఈ సంవత్సరం ముందు నిర్వహించండి అని జగన్మోహన్కు చెప్పినారు. సో అందరి ఇంకా క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది, ఇంకా మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆత్మవిశ్వాసానికి ఆయన ప్రతీక. ప్రతి క్రీడాకారుడు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ప్రతి క్రీడాకారుడు కూడా నేను రంజీలో ఆడాలి, నేను ఇండియాకి ఆడాలి, నేను వన్డేలో ఆడాలి అని చెప్పి క్రీడాకారుడు కలలు కంటేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనుకున్నప్పుడు ఒక్కడే బయలుదేరిండు, కల కన్నడు, ఆ కల కోసం కృషి చేసిండు, పోరాడిండు, తెలంగాణ సాధించిండు. అదే స్ఫూర్తితో ఈ తెలంగాణను ఆదర్శంగా నిలిపిండ్రు. ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు వచ్చే 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి తండాకు నేను శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా చేస్తాను, ఒకవేళ మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లే అడగను అని చెప్పి శపథం పోనిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకు భయం అనిపించింది. ఆ అసెంబ్లీలో కూర్చున్న మేము భయపడ్డాం. నిజంగా 2 ఏళ్లలో 70 ఏళ్ళలో కాలేదు కదా, 70 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు చెయ్యని పనిని ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కూడా అసెంబ్లీలోనే నేను 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తాను, లేదంటే ఓట్లే అడగను అని శపథం చేసిన ఒక దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే అది కూడా గట్స్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ కావాలి లీడర్కు. ఆ కాన్ఫిడెన్స్తోనే తెలంగాణ సాధించిండ్రు. ఆ కాన్ఫిడెన్స్తోనే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్స్ ఎ మెగా ప్రాజెక్ట్, మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అంత పెద్ద ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి దేశానికే ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో క్రీడాకారులు కూడా మీరు కూడా అట్లే ఉండాలి. ఉద్యమంలో కేసీఆర్ గారు ముందే ఉన్నారు, అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఒక రోల్ మోడల్ మన స్టేట్, ఒక రోల్ మోడల్ లీడర్ మన కేసీఆర్. మరి క్రీడాకారులు కూడా ఆల్రౌండర్ కావాలి నాకు. మీరు మంచి బ్యాట్స్మెన్గా, మంచి బౌలర్గా, మంచి కీపర్గా అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శిస్తూ జీవితంలో స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ను బాగా పెంచుతుంది, కాంపిటీటివ్ స్పిరిట్ను బాగా పెంచుతుంది. ఎన్ని ఒడిదొడుకులైనా ఒక క్రీడాకారుడు జీవితంలో గట్టిగా తట్టుకొని నిలబడగలుగుతాడు. సో అలాంటి ఒక మంచి క్రీడాకారులను అందించాలన్నదే ముఖ్యం. సిద్దిపేట్ ఇప్పుడే అఖిల్ అన్నాడు ఇట్స్ ఎ ఎడ్యుకేషన్ హబ్, సిద్దిపేట్ ఇస్ ఎ స్పోర్ట్స్ హబ్, సిద్దిపేట్ ఇస్ ఎ వాటర్ హబ్. ఓవరాల్గా సిద్దిపేట్ ఆల్రౌండర్ లాగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ హబ్ మన సిద్దిపేట్. సో అట్లా మన సిద్దిపేటను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా ముందుకు పోదాం.